కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ శారదామాత శరణ్ నవరాత్రుల 5వ రోజు సందర్భంగా ఉదయం 5 గంటల నుండి సుప్రభాత సేవ, గణపతి పూజ, అమ్మవారి అభిషేకం, యజ్ఞ హోమం, ముఖ్యంగా శారదామాత దేవాలయంలో ప్రతి పౌర్ణమి రోజు జరిగే శ్రీ నవదుర్గ వ్రతం నిర్వహించారు. నవదుర్గ వ్రతానికి కనీ విని ఎరగని విధంగా మహిళా భక్తులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సతీష్ పాండే మాట్లాడారు. శ్రీ శారదామాత దేవాలయంలో శ్రీ శారద శరణ్ నవరాత్రోత్సవాలలో సందర్భంగా 5వ రోజు పౌర్ణమి సందర్భంగా శ్రీ నవదుర్గ వ్రతం నిర్వహించడం జరిగిందని, ఈ నవదుర్గ వ్రతం అనేది ప్రతి పౌర్ణమి రోజు కామారెడ్డి జిల్లాలోనే ఏ దేవాలయంలో జరగడం లేదని, ఒక్క శారదామాత దేవాలయంలోనే నవదుర్గ వ్రతం నిర్వహించడం జరుగుతుందని, శ్రీ నవదుర్గ వ్రతంలో 9 సార్లు నవదుర్గ వ్రతంలో పాల్గొని మీ యొక్క మనసులో ఏమి కోరుకున్నా ఇట్టే నెరవేరుతాయని, అలాంటివి ఈ దేవాలయంలో ఏమి కోరుకున్నా నెరవేరిన ఎన్నో సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామరెడ్డి, ఉపాధ్యక్షులు పెంటయ్య, సభ్యులు సందీప్, రమేష్, లింగం, శ్రీనివాస్, గణేష్, శ్రీ శారదామాత మహిళా బృందం, మహిళా భక్తులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి చక్కెర పెట్టండి, నైవేద్య మంగళ పెట్టండి, గౌరవ మంగత చక్కెర తీర్చండి, గాయత్రి ఆభరణ తగ్రహాన్ని వీరి కదా, దీన్ని కూడా చేయక ఈ ఈ గౌరవాలు కూడా పూజ చేసుకొని గంగేశము నిజైవ గోదా సరస్వతి నర్మదే అందరు పుస్తకాలు చదవాలి. మేం చదవకుండా మీకు ఎందుకు పుస్తకాలు ఇచ్చామని మేము, మీరందరూ చదవాలి, అందరూ సీరియస్ ఉండాలి. నమస్కరోమి సర్వోపచార పూజామి నమస్కరోమి. ఒకసారి హారతి ఉంటే అందరి హారతి ఇస్తుండండి. గదలో గలకండి గణపతి దేవుడు మాతు, గణపతి దేవుడు మా చూడండి మహారాజుల మంగళ నిరాపతి గణేశ మోరయ మోరయ రూపాన్ని మీరు స్వయంగా పసుపుతో చేస్తున్న అన్నట్టుగా గణపతి పూజ చేస్తున్న మహా విశ్వకల్యాణార్థం భగవాన్ బహుద్వారములారా.